ఒంటరి ప్రయాణికులు. తినేసి ఖాళీ కూర్చోకుండా కొవ్వు కరిగించే పని ఏదో ఒకటి. చూడండి, ఒక్కరు కాదు ఇద్దరు కాదు నిండిపోయినారు. ముచ్చట్లు వేసుకుని ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని ఎంత ఆనందంగా ఉన్నారు చూడండి వాళ్ళు. థాయిలాండ్ గీలాండ్ అంతా వేస్ట్. థాయిలాండ్ ఇది ఎప్పుడో కొట్టేసింది ఏం చెప్పాలంటే. ఒక్క విషయంలో మెచ్చుకోవాలి, నేనే వెళ్ళిపోతున్నా. వీళ్ళు అక్కడ తీసుకుంటా ఉండాలి, వీళ్ళు కదలట్లేదు ఇట్లా నుంచి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ప్రజెంట్ నేనైతే ఉన్నది దనాంగ్లో. దనాంగ్ నుంచి వేరే చోటుకి అయితే వెళ్ళిపోతున్నా, యూఏకి, యూఏ అనే ప్లేస్కి వెళ్ళిపోతున్నా. సో ఇక్కడి నుంచి ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాను. నాకు అక్షరాల $7 అయితే పడింది, ట్రైన్ బుక్ చేసుకున్నాను. సో అందు నుంచి వెళ్తా ఉన్నా. చూడండి ఇదే ట్రైను, నేను మనోడు గెలి బుక్ చేసుకున్నాం. మనోడు చూడండి అలా హాస్టల్ నుంచి కొన్ని ఫోటోలు తిప్పుకుంటా ఉన్నాడు. సో మేము వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. సో చాలా లోపలికి వెళ్ళి మీకు మరిన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఎందుకంటే ట్రైన్ టైం అయిపోయింది. ఆలస్యం అయితే మళ్ళీ బయట తరిమేస్తారు మమ్మల్ని. ఇంకొక 2 నిమిషాలు ట్రైన్ అయితే కదిలేస్తుంది. జస్ట్ ఇక్కడ 3 గంటలు పొద్దున్నే 10:40 ట్రైన్. మీరు కూడా ఇక్కడ నుంచి హ్యూయాకి వెళ్ళాలంటే ట్రైన్ అయితే బుక్ చేసుకోండి. వ్యూస్ భలే ఉంటుంది ఇక్కడ నుంచి చూసేయడానికి. స్లీపర్ కూడా ఉంది, అది కూడా తక్కువ $7 అయితే. నేను కూర్చొని లేదు ఎందుకు చేసుకున్నానంటే ఇక్కడ నుంచి మంచిగా చూడొచ్చు. చూసి అంత బ్రహ్మాండంగా ఉంటుంది చూసేదానికి. అందుకని చెప్పి మనోడు ఏదో ఇంట్రెస్టింగ్ ఏదో రాసుకుంటా ఉన్నాడు. ఏం రాసుకుంటున్నాడేమో వాడికి తెలియల్లా. జీవిత చరిత్ర రాస్తున్నాడా? పోనేలేండి, మొత్తం అయితే చూసినారు కదా. సేమ్ ఎక్కడే వెళ్ళకండి, 12 వేషాలకి వెళ్ళి మీరు బుక్ చేసుకునేస్తే సరిపోతుంది. మీ మెయిల్కి అనేది టికెట్ వచ్చేస్తుంది, ఇబ్బంది లేదు. దాన్ని ఎత్తుకొచ్చి ఇక్కడ చూపించేసి మీ కోచ్ నెంబర్ వస్తుంది. మన ట్రైన్లు ఎక్కేలాగానే అదే కష్టమేమండదు. వచ్చినామా, చూసినామా, ఎక్కినామా, లగేజ్ పైన దూపినామా, ప్రశాంతంగా కూర్చున్నామా, ఆడికి అయిపోయింది. కేల్కతాం దుకాన్ బంద్. సో చలో ఇంకా జర్నీని అయితే వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. మొదలైపోయింది, వెళ్తా ఉన్నాం మామూలుగా. ఇలాగా భలే ఉంది. మనోడు పేజీలు రాసేస్తున్నాడు, ఏం రాసేస్తున్నాడో అర్థం కావట్లేదు. అనుభవాలు రాస్తున్నాడంట, ఇక్కడ ఏం జరిగింది ఈరోజు అని చెప్పేసి అనుభవాలు మొత్తం రాసుకుంటా ఉన్నాడు. మంచి విషయం. మన ట్రైన్లో చూడండి ఎంతమంది ఉన్నారు, మొత్తం తెల్లవాళ్ళు నిండిపోయినారు దీంతో. ఎందుకంటే చవక్ కదా, $8 కదా, అందుకని చెప్పి తెల్లవాళ్ళు మొత్తం నిండిపోయినారు. మామూలుగా నిండలేదు కదా అయ్యా. పద మామూలుగా ఉండకూడదు. మొత్తానికి చేరుకున్నా, అయిపోయింది. 3 గంటల సేపు ప్రయత్నించిన తర్వాత ఇప్పుడైతే అయిపోయింది. బయటకు వెళ్ళిపోతున్నాం. ఈ వియట్నామీస్ ట్రైన్లోనే మనమైతే ఎంతసేపు ట్రావెల్ చేసింది, మొత్తానికి ఎంతసేపు ట్రావెల్ చేసి ఎక్కడికి వచ్చాము తెలిసిన హుయ్. ఆ ప్లేస్కి అయితే వచ్చినాం మనం, హుయేకి అయితే వచ్చినాము. ఇప్పుడే జస్ట్ నువ్వు దిగినాం. మొత్తం లగేజ్లు అంతా వేసుకొని చూడండి, మామూలుగా ఉండదు. మామూలు లగేజ్లు కాదయ్యా, ఫుల్ లగేజ్లే. ఇంక ఇక్కడి నుంచి ఇది వేరే స్టేషన్కి వెళ్ళిపోతా ఉంది. సో ఈ ట్రైన్తో నా జర్నీ అయితే అయిపోయింది. బాయ్ బాయ్. ఇంకా హాస్టల్కి వెళ్ళి చెక్ఇన్ అయితే చేయాలా. వచ్చే దారిలో హాస్టల్ అయితే బుక్ చేసిన నేను మా వాడు ఇద్దరం కలిసి ఒక హాస్టల్ అయితే బుక్ చేసుకున్నాము 2 రాత్రులకి. సో చూడాలా, ఇంక వాడు వాష్రూమ్కి వెళ్ళినాడు. రాగానే మేమిద్దరం కలిసి అయితే బయటకు వెళ్ళి ఏదైనా గ్రాబ్ ఏదైనా బుక్ చేసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళాలా. చూసినారు కదా ఈ ట్రైన్ జర్నీ మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, సరేనా? బయటకు రాగానే బండి తీసుకొని అని చెప్పి చాలా మంది ఉన్నారు. వాళ్ళని అయితే ఏం తీసుకోకండి, సరేనా? రండి ప్రశాంతంగా ఆన్లైన్లో బుక్ చేసుకోండి. మీ మీ ప్లేస్కి అయితే వెళ్ళిపోండి. పక్కనే ఇక్కడి నుంచి జస్ట్ 20,000-30,000 పడుతుంది మీరు ఆన్లైన్లో చేసుకున్నారంటే. లేదు అంటే చాలా డబ్బులు ఖర్చు అవుతుంది, సరేనా? మనోడు ఇప్పుడే మా బుక్ చేసినాడు, వెళ్తా ఉన్నాం. చల్ చలో చలో లైఫ్ ఇస్ ఏ మిలో, ఇదో కొత్త చాప్టర్, జస్ట్ సే హలో. వచ్చాడా? ఎక్కడ ఉన్నాడు అయ్యా ఇడు? సో మేమైతే బుక్ చేసుకు 24,000 పడింది, సగం వేసుకుంటాం అందులో. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇక్కడి నుంచి వెళ్తున్నాం. సో ఈ వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి, సరేనా? ఓకే, అక్కడ ఉన్నాడు. మావాడు అంత దూరంలో ఉన్నాడు. మేము ఇద్దరం కలిసి ఈరోజైతే ఈ
టౌన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము. మనోడు ఫోటోలు తిప్పుకుంటూ ఉంటాడు, నేను వీడియోలు తీసుకుంటూ ఉంటా, అదే మా పని. వాడి పని వాడిది, నా పని నాది. ఇద్దరం కలిసి ఇల్లు తిరగదామని చెప్పేసి ఈరోజు అయితే ఫిక్స్ అయింది. ఇందాక వెళ్ళాము, తిన్నాము వియత్నమీస్. ఒక రెస్టారెంట్కి వెళ్ళి వియత్నమీస్ ఫుడ్ అయితే తిన్నాము. అది వియత్నమీస్ ఫుడ్డే కాదు, నాకేమంత గొప్ప నచ్చలేదు. ఊరికే లక్షన్నర బొక్క నాకు పర్లేదులే, ఇవన్నీ మనకు మామూలే కదా. అంత గొప్పగా అంత లక్షన్నర కదా పోతే పోయిందని చెప్పి నేను ఏమనుకోలేదు. ఇక్కడ మళ్ళీ మన ఇండియన్ రెస్టారెంట్ ఉంది. ఎంత ఉంది బిర్యానీ? 150,000 ఉంది. సో ఇక్కడ ఇంకా తిని చూడలేదు. తిని చూసి ఇంకా నైట్ వెళ్ళి తిని చూద్దామని చెప్పి అనుకున్నా. నేనైతే ఇప్పుడు ఒక హాస్టల్ అయితే చేసుకున్నాను. అది దారుణం. మనోడేమో తప్పించుకున్నాను, నేనేమో లేడీస్ హాస్టల్లో పడిపోయినా. మొత్తం 6 ఉంటే అందులో 5 అమ్మాయిలే, నేను ఒక్కడిని అబ్బాయిని, అందుకే బయటకు వచ్చేసిన. ఆ లేడీస్ హాస్టల్ ఎక్కడుండదు మనం అని చెప్పేసి. అవి 5 మంది మళ్ళీ ఒకే చోట్ల నుంచి వచ్చినారు, 5 మంది స్నేహితులు. మళ్ళీ ఇంకా పెద్ద టార్చర్ వాళ్ళతో రాత్రులు ఎట్లా నిద్రపోవాలో తెలియట్లేదు, అదే పెద్ద సమస్య. రెస్ట్ రాకపోతే మళ్ళీ మన బుర్ర పని చేయదు, మనకి ఈ రేంజ్లో మాటలు రావు నిద్ర లేకపోతే. సో ప్రస్తుతానికి అది చేస్తున్నాం మేము మంచిగా. సో చొక్క సుఖంగా ఈరోజు చిల్లయ్యి. ఇక్కడ ఒక మంచి ఫోటోజెనిక్ ప్లేస్ కూడా ఉంది, మీకు పోయే కొద్దీ చూపిస్తాను. ఈ వీడియో చూస్తూ ఉండండి, పోయే కొద్దీ మొత్తం చూపిస్తా. చాలా బ్రహ్మాండం ఉంటుంది, మామూలుగా ఉండదు. ర్యాంప్ లెక్కిచ్చేస్తాం మనం, అట్లా ఉంటుంది మనతోటి. ఇక్కడ నుంచి చూడండి, మాస్టల్ పక్కనే వ్యూ అయితే ఉంది, బీచ్ వ్యూ చాలా బాగుంది. నాకైతే మంచిగా నచ్చింది. ఇక్కడి నుంచి ఎక్కడ రెస్టారెంట్ పెట్టినారు చూసినారా? సముద్రం అని చెప్పలేము కానీ దీన్ని ఒక లేక్ లాంటిది అనుకోండి. ఒక లేక్లో అయితే మనకి మంచిగా అథెంటిక్ రెస్టారెంట్ అయితే పెట్టినారు. వియత్నమీస్ అథెంటిక్ ఫుడ్ ఇస్తారనుకోండి, అందులో చాలా బాగుంది. కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, మిగతా వాటితో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. యువతల పార్క్ ఉంది, మాకు బాగుంది కదా పార్క్ మొత్తం. వెల్కమ్ టు హుయే. మామూలుగా ఉండదు, హుయే కాదు హుయి. ఇంకా అవతల చూసుకుంటే అక్కడ బ్రిడ్జ్ అనేది ఉంది యువతల నుంచి అవతల క్రాస్ చేయడానికి. ఈ సిటీలో చాలా వెల్ స్ట్రక్చర్డ్ ఉన్నాయి, చాలా వరకు చాలా బాగున్నాయి. అసలుకి నిజం చెప్పాలంటే బ్రహ్మాండంగా ఉంది. మనోడు చూడండి, ఎక్కడ పడితే అక్కడ పొదల్లో తుప్పల్లో దూరేసి ఫోటోలు అయితే తిప్పుకుంటా ఉన్నాడు. సరేనైనా తిప్పుకో, నువ్వు ఎంత తిప్పుకుంటావు. అక్క అక్క చంచక్క చూడండి, మనోడితో వెళ్ళి ఇప్పుడు యుద్ధం చేయబోతాం మనం. ఓకే, సో టీచ్ మీ సంథింగ్, డోంట్ హిట్ మీ. ఓకే, టీచ్ మీ హౌ టు కమ్ ఆన్ ఫస్ట్ స్పైన్ లాజిస్. 8 Yeah. Mm. How you tan? In chin? Yeah. Yeah. Ooh. Yeah. That was crazy. Thank you. Still recording. Yeah. చూసినారు కదా మనోడు, ఇప్పుడే నాకు యుద్ధాలు కానీ నేర్చుకున్నా. బాయ్ బాయ్. పుయ్యలో చెప్పుకోదగ్గ ప్లేస్ అయితే ఈ బ్రిడ్జ్ కూడా ఒకటి. నాకు ఈ బ్రిడ్జ్ అయితే భలే నచ్చింది. బ్రిడ్జ్ దాటుకుని అవతల పక్క వెళ్ళినారనుకోండి మార్కెట్ అయితే ఉంటుంది. ఇక్కడి నుంచి పాపం కరెక్ట్గా సూర్యుడి కిరణాలు పడతా ఉంటే ఈ బ్రిడ్జ్ మీద చూడడానికి భలే ఉంది. అసలుకి మంచి ఫీల్ ఉంది. వాళ్ళు వస్తూ ఉంటే, వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటే మామూలుగా లేదుగా. కార్లు చాలా అరుదుగా వస్తుంది ఇటు సైడు, మొత్తం సైకిళ్ళు ఇంకా ఈ మోటార్ బైక్సే. సో నేను మొత్తం తెలుసుకునేది అంతే, ఇక్కడ ఇండియన్స్ పెద్దగా రారంట. వస్తారు, వచ్చే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది వస్తారు. కొంతమంది ఆ హిందీ వాళ్ళు వీళ్ళు వస్తారు. మన వాళ్ళు ఎట్లో ప్యాకేజీలు తీసుకుంటారు కాబట్టి ఇక్కడికైతే రారు. ఇక్కడ కొన్ని ప్లేస్లు ఉన్నాయి, మంచి ప్లేస్లు ఉన్నాయి ఇక్కడ చూసేదానికి. సో మోస్ట్లీ వియత్నంలో చాలా స్కాములు జరుగుతుంది, కొంచెం అవాయిడ్ చేసేయండి. తెలుసా, కొంచెం అవాయిడ్ చేయండి స్కాములు, కొంచెం దూరంగా ఉండండి. మీకే తెలియకుండా స్కాములు అయిపోతారు ఇక్కడ అన్ని ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ ఉన్నా కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు నాది 15 రోజులు దాటేసింది. ఇంకా 15 రోజులే ఉన్నాయి నాకు వీసా, తర్వాత వీసా అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. అందులోపల మంచి ప్లేసులు అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తూ ఉన్నా. మోస్ట్లీ దేశం మొత్తం, నా ఛానల్లో మీరు వచ్చినారనుకోండి మొత్తం దేశం మొత్తం కనపడాలా. ముగ్గురు స్నేహితుల్లాగా, ముగ్గురు పిల్లలు ఒకరి మీద ఒకరి చేతులు వేసుకొని మంచిగా మాడుకుంటా బ్రహ్మాండంగా వెళ్తున్నారు వాళ్ళ ఇంటికి. చూసేప్పుడు నా చిన్నతనమే గుర్తొస్తుంది నాకైతే. బ్యాగులు మోసుకొని అందరి చేతులు ఒక ఐస్ క్రీములు పట్టుకొని
ముచ్చట్లు వేసుకుని ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని ఎంత ఆనందంగా ఉన్నారు చూడండి వాళ్ళు. ఏ కష్టాలు, ఏం ఇబ్బంది ఏం లేవు, ఆనందంగా బతికేస్తారు. అదే చైల్డ్హుడ్. ఆ ఇంకొకడు వచ్చాడు నలుగురు. ఇప్పుడు ఇక్కడ ఏదో వింతగా ఉంది. ఏంట్రా ఇది, ఏదో కప్పలు తేలినట్టున్నది ఇది అయితే చూడ్డానికి. నాకైతే అట్లా అనిపిస్తుంది కప్పలు తేలినట్టు. బాగుంది అయ్యా. మళ్ళీ యువతలు ఇక్కడ ఏదో చేస్తూ ఉండరు. వీళ్ళ ఫుడ్ అయితే వియత్నం తీసుకోండి, మొత్తం బంగారం గొట్లు అవి ఇవి ఉన్నాయి. అక్కేదో చేస్తూ ఉంది. హలో, 5000 అంటది. చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉందిగా. వెస్టర్న్ యూనియన్ చూసినారా, ఇక్కడ కూడా ఉంది వెస్టర్న్ యూనియన్. అన్ని ప్రపంచం అన్ని చోట్ల ఉంది. మధ్య తిరిగిన దేశాలు అన్నింటిలో వెస్టర్న్ యూనియన్ ఉండే. వెస్టర్న్ యూనియన్ మోస్ట్లీ అన్ని దేశాల్లో ఉంటుంది. దిస్ వే ఓకే. బుడ్డల్ని బుడ్డల్ని వెనకాల పోయేటట్టున్నాం మేము. మావుడు గూగుల్ మ్యాప్లో చూసి యువతల పక్క దారి అన్నాడు. సో అవతల పక్క వెళ్తూ ఉన్నాం. పూ యొక్క ఇంపీరియల్ సిటీ అయితే ఇదే. అవతల పక్క చూసుకుంటే వాళ్ళ జెండా ఉంటుంది, ద ఫ్లాగ్ ప్లేస్ అది. ఇది ఇంపీరియల్ సిటీ. మనకి ఎట్లా బిర్లా మందిర్ అట్లా మారుతున్నాయి కదా, వాళ్ళకి ఇట్లా ఈ వీతమిస్కి. వాళ్ళ యొక్క బిర్లా మందిర్ అనుకోండి, దీన్ని చూసి మీరు కావాలంటే. మనకి చరిత్ర చెప్పడం చాలా ఇష్టం కదా, అట్లా ఇది కూడా. ముందే చరిత్రలు ఎవరన్నా చెప్పాలంటే నేను దుమ్ములేపేస్తా. అట్లా మారితే ఇది కూడా చరిత్ర మొత్తం చెప్తూ ఉంటుంది. కానీ చాలా బాగుంటుంది, బ్రహ్మాండం ఉంటుంది. ఇబ్బంది లేదు, ఉండక అందంగా రెడీ అయిపోతున్నాయి గుంటలు. మామూలుగా లేవుగా, పెద్ద పెద్ద యుద్ధ సామాగ్రీలు, ఆ కాలంలో వాడిన యుద్ధాలు ఇవన్నీ చెప్పినా. ఇది వియత్నామీస్ చరిత్ర తెలుసుకోవాలంటే మీరు ఇక్కడికి రావచ్చు, బాగుంటుంది. అవతలకి వెళ్ళాలంటే ఎంట్రీ ఫీ ఉంటుంది అనుకుంటా. ఇక్కడికైతే ప్రస్తుతానికి ఎలాంటి ఎంట్రీ ఫీ లేదు, ఏం లేదు. ప్రస్తుతానికి మేము వచ్చినాం, గుంటలు అందరూ వచ్చినాయి. వియత్నామీస్ గుంటలన్నీ మంచి మంచి ఫోటోలు తిప్పుకుంటూ ఉన్నాయి చూడండి. ఏ పక్క ఏ పక్క ఏ మూలలు చూసినా అవే ఉన్నాయి, వస్తున్నాయి. మంచి మంచి ఫోటోలు తిప్పుకుంటున్నాయి, అందంగా రెడీ వస్తున్నాయి. మొత్తం కన్నుల పండగనే. వియత్నంకి వచ్చినప్పటి నుంచి వియత్నామీస్ గుంటలను చూసి కన్నుల పండగ. ఏమున్నాయి, చాలా బాగున్నాయి, బ్రహ్మాండం. అట్లనే అందంగా కూడా ఉన్నాయి. మళ్ళీ ఆ డ్రెస్ కోడ్లో మంచిగా ఆకర్షిస్తున్నాయి అనుకోండి జనాల్ని, అది వేరే విషయం. మిగతా అవన్నీ వదిలేసా అక్కడ. చాలా బాగున్నాయి పిల్లల్ని కూడా వాళ్ళ అమ్మ మంచిగా రెడీ చేస్తుంది ఫోటోలు తిప్పుకునేదానికి. బుడ్డ డబ్బాలే ఉన్నారను యువతల పక్క గుంటలు వాడు చూడండి. అందరికీ గుంటలకి తిప్పుకునేకే సరిపోతుంది. వాడు ఆ గుండకు తిప్పుతా ఉన్నాడు. మనోడు మంచి పని ఎవరంటే ఫోటోలు తిప్పుకునేది. వాడు పని వాడు చేసుకుంటాడు మంచిగా. యువతల పిల్లలు చాలా బాగా ఆడుకుంటూ ఉన్నారు, మంచిగా రెడీ చేసినారు పిల్లల్ని. బాగున్నాయి, మంచి చోటు. ఇక్కడ వరకు అయితే వెళ్ళచ్చు. బాగుంది, చాలా బాగుంది. అన్నాజల్లిలా అన్నాజల్లి ఒకరు చేపట్టుకుని ఒకరు వెళ్తూ ఉన్నారు. ఎంత మంచిగా ఉందో చూసేయడానికి, చాలా బాగుంది. అక్కడ చూసుకుంటే వాళ్ళ దేశపు జెండా రెపరెపలాడుతూ ఉంది. ఏమన్నా ఉంది ఆ ప్లేసు అంతా. ఇక్కడ పిల్లల్ని మంచిగా అందంగా రెడీ చేసి ఎత్తుకొచ్చి కూడా ఫోటోలు తిప్పుకుంటున్నారు. చాలా బాగుంది చోటు అయితే. దీన్ని ది ఫ్లాగ్ టవర్ అంటారు వీళ్ళు. అక్కడ కనిపిస్తుంది కదా వాళ్ళ దేశపు జెండా, దాన్ని ద ఫ్లాగ్ టవర్ అంటారు. కాబట్టి మనం పై ఇక్కడ వెళ్ళచ్చు, ఇక్కడ అంతా వెళ్ళచ్చు, గాలిపటాలు ఎగరేయచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ అక్కడ నుంచి ఉండదు, దాన్ని దాటుకొని లోపలికి వెళ్ళాలైతే 200 కట్టాలి. అందుకే అందరూ ఇక్కడి నుంచే మంచిగా బ్రహ్మాండంగా రెడీ వచ్చి మంచి మంచి ఫోటోలు తిప్పుకుంటూ ఉన్నారు. బాగా వస్తుంది ఇక్కడి నుంచి ఫోటో తిప్పుకుంటే. మొత్తము ఆ జెండా కనిపించేటట్టు తిప్పచ్చు ఇట్ల నుంచి ఫోటో అయితే. చాలా బాగుంటుంది. ఎక్కైనా గుంటలో యాడికి పడితే ఆడికి, ఈ గుంటలకు బలి ఫోటోలు పిచ్చి పట్టుకుంటారు. అయ్యా, మామూలు ఫోటోలు పిచ్చి కాదు. ప్రాణమిచ్చేవో హృదయమా, నీకు సాటి ఏది ప్రియతమా. మంచిగా తిప్పుకుంటా ఉన్నారు మనోళ్ళందరూ, మనోళ్ళు కాదు వీళ్ళు. ఇదే పని అనుకుంటా వీళ్ళకి తిప్పుకోవడమే. బాగుందిగా, బ్రహ్మాండంగా ఉంది చెప్పాలంటే. ఇవేళలో ఎంత ఎందుకంటే ఏమిటంటే గుంటలు తిప్పుకుంటా ఉండే. అందుకని చెప్పి నేను కొంచెం జోరుగా వచ్చేసిన, వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టేది అర్థంగా ఉండేదని చెప్పేసి. ఇడ్లీని చూడండి ఎంత బాగుందో. కింద గుంటలని తిప్పుకుంటున్నాయి, వాడొకడు వాడిని తెచ్చుకున్నాయి. అదే పనిగా
ఒక కెమెరామ్యాన్ తెచ్చుకుని అంటే చూసుకోండి ఎంత పిచ్చి ఉన్నాయో వీటికి, మామూలు పిచ్చియో. వీటి నుంచి బాగుంది. ఎప్పుడు నాకు ఎత్తు నుంచి చూడడమే ఇష్టం ప్రపంచాన్ని. కిందకి వెళ్ళి అక్కడికి నడుచుకుంటా చూడడానికన్నా పైన ఎత్తుల నుంచి చూడడానికే ఇష్టపడతాను నేను. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం అదే ఇష్టపడతాను నేను. వాళ్ళందరూ కొరియన్సే, అంత ప్యాకేజ్ తీసుకొని వచ్చిన వాళ్ళు. మామూలుగా లేక కిందకి వెళ్ళిపోతాం పదండి మనం. అక్క చిన్న పరిగెత్తురా అక్క, నేనే వెళ్ళిపోతున్నా. వీళ్ళు అక్కడ తీసుకుంటా ఉండాలి, వీళ్ళు కదలట్లేదు ఇట్లా నుంచి. అయిపోయింది అదైతే మనకి. చూసుకున్నారు కదా ఇంకా ఆడ పిల్లలు ఆడుకుంటున్నారు, ఆ పిల్లల దగ్గరికి వెళ్దాం. భలే ఆడుకుంటా ఉన్నారు ఏంటో, వెళ్ళి చూద్దాం ఆడికి. చూడండి మొత్తం షాడో కాన్లు ఎగరేసినారు పిల్లలు. రకరకాల షాడో కాన్లు ఉంటారు కదా అట్లా మారుతూ, భలే ఆడుకుంటున్నారు ముద్దుగా బొద్దుగా. వాళ్ళ ఆయన పాపం ఆడిస్తున్నాడు అన్నీ. చాలా బాగుంది చూడడానికి, భలే ఉందిగా. పిల్లలందరిని తీసుకొచ్చి ఆడిపిస్తూ ఉన్నారు ఇక్కడ, ఎంత బాగుందో. కానీ ఆడించి 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 ఆడించు, భలే ఆడిస్తున్నాం పిల్లల్ని. అవతల చూడండి చిన్న పాప ఏం రెడీ చేసినారయ్యా వీళ్ళు. మేము గొప్పగా మెచ్చుకోవాలా పిల్లల్ని రెడీ చేసే అందులో, గొప్ప విషయంలో మెచ్చుకోవాలా. గాలి వస్తుంది, గాలికి అది తిరుగుతుండ డైరెక్ట్ గాలి డైరెక్షన్ బట్టి పెట్టినారు, దాన్ని బట్టి తిరుగుతుంది. వాడేడికి వచ్చి భలే ఆడుకుంటున్నాడు దాన్ని. పరిగిరా పరిగి 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 పరిగి, పట్టుకో 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 పట్టుకో. కళ్యాణ్ చూడండి ఎంత బాగుందో. తారా పరిగెత్తుకుంటారా పరిగెత్తుకుంటారా పరిగెత్తుకుంటారా. పిల్లోడిని అందంగా రెడీ చేసి తండ్రిని అయితే తిప్పుతా ఉన్నారు. చాలా బాగున్నాడు పిల్లోడు, భలే ఉన్నాడుగా. చూడండి ఒక్కరు కాదు ఇద్దరు కాదు నిండిపోయినారు. మామూలుగా నిండలేదుగా. ఏరా చిన్న ఏయ్ నుంచి తీస్తున్నాడు. ఇది చూడండి వీళ్ళు వయసు ఎంత, వీళ్ళు చేసే పనేంది పిల్లనాయాళ్ళు. కొంతమంది వెళ్తున్నారు లోపలికి మంచిగా, మనోడు తిప్పుతున్నాడు వాళ్ళని. మామూలుగా ఉండదు అమ్మ దూరంగా నేను చూసి పశువులు అనుకున్న, దగ్గరికి వచ్చి చూసే తప్ప తెలియలేదు. మొగంలో ముడతలు మొత్తం కప్పేసున్నారు, ఇంత ముడతలు ఉన్నాయంటారు అయ్యా. ఇవి అందంగా ఉన్నాయి ఊరికే, ఇవన్నీ జస్ట్ నాకు టైం పాస్. ఒకరిని ఉంటే బోర్ కొడతాయి కదా, అందుకని చెప్పి అప్పుడప్పుడు రేటింగ్లు ఇస్తూ ఉంటాను. గుంట్లకి స్టార్లు ఇస్తూ ఉండే, అవి చేసి బాబు తప్పుగా అనుకోకండి. ఏం బోర్ కొట్టేసి ఇవన్నీ చేసే విషయాలు అంతే, అంతకు మించి ఇంకేం లేదు. మామూలుగా ఉండదు లోపలికి వండి చూడండి, ఎంట్రీ ఉంది నేను చెప్పినా కదా. ద సేమ్ థింగ్, ఐ ఆల్సో డోంట్ వాంట్ టు గో ఇన్సైడ్. సో బికాస్ దేర్ ఈస్ నో ఇండియన్ ఫ్లాగ్, ఐ డోంట్ వాంట్ టు గో. అక్క భలే రెడీ అయినా ఏమున్నారు అందంగా, భలే ఉన్నారు. మామూలుగా లేరుగా, ఒక్కొక్కరు దుమ్ములేసిపోయినారు. అక్క అయితే మామూలుగా మొత్తం జెండా మొత్తం కనిపిస్తాం చూడండి ఇట్లాంచి, ఎంత బాగుందో చూడడానికి. ఏ మాటకి ఆ మాట కానీ మన యాంగిల్ పెడితే అట్లా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఒక్కొక్కటి ఒక్కొక్క వజ్రం మంది. సన్సెట్ అప్పుడు ఇట్లాంటి హిస్టారికల్ ప్లేసెస్ అట్లే తేజస్ వస్తాయి వాటికి. తేజస్ వచ్చి అట్లా జబ్బు 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 మెరుస్తుంది, వజ్రాలు మెరిసినట్టు అట్లా మెరుస్తూ ఉంది ఈ చోటు కాడ. ఇక్కడ మీకు ఇంకొక అద్భుతమైన వ్యూని అయితే చూపిస్తా, భలే ఉంటుంది చూడండి. అంటాడా అంటాడా నా భలే ఉంది కదా. ఇట్లాంచి జనాలందరూ ఇక్కడ ప్రశాంతంగా వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్, స్కేటింగ్ చేసేవాళ్ళు స్కేటింగ్, సైక్లింగ్ చేసేవాళ్ళు సైక్లింగ్, ఏదో ఒకటి చేస్తున్నారు. తినేసి ఖాళీకి కూర్చోకుండా కొవ్వు కరిగించే పని ఏదో ఒకటి, ఏదో ఒకటి అయితే చేస్తూ ఉంటారు. చూడండి ఎంత బాగుందో ఇట్లాంటివన్నీ చూడడానికి, భలే ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది ఈ ప్లేస్. వావ్, క్యూ రాగానే నన్ను ఆకర్షిస్తూ ఉంది ఈ ప్రదేశం. అయితే మంచిగా ఉంది,
బతికేదానికి చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే, చూడడానికి కాదు బతికేదానికి. ఈరోజు ఏంటో మీకు కడుల పండుగ, ఈరోజు మొత్తం అన్నీ వ్యూసే. మనోడితో వచ్చినందుకు వ్యూస్ మామూలుగా దొరకట్లే మనకి. చూడండి కష్టపడి తీస్తూ ఉన్నాడు, వ్యూస్ కూడా అదిరిపోతూ ఉంది. ఇంకంతే కదా, ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లతో తిరిగినప్పుడు మంచి మంచి ప్లేసులు దొరుకుతాయి మనకి, ఫోటోలకి వీడియోలకి తీసుకునేందుకు. అది ఏ టైంలో పర్ఫెక్టో ఆ టైంలో దొరుకుతాయి మనకి. అట్లా ఉంటుంది మనలతో ప్లానింగ్లు. సో దీనివల్ల వీని దగ్గర నేను నేర్చుకునేది ఏమరా అంటే, మంచి ప్లేస్కి టైంకి వెళ్ళాల, అదే ప్లేసు సమయాన్ని బట్టి మారుతుంది అన్ని అందాలన్నీ. అదే నేను నేర్చుకున్న నీతి ఈరోజు, సమయం చాలా విలువైంది మావా అని చెప్పేసి. చాలా బాగుంది కదా చూడ్డానికి, చాలా అందంగా ఉంది. దేశం నన్ను చాలా ఆకర్షించింది. ఇంక వీళ్ళు మంచిగా ఫోకస్ చేసే టూరిజం మీద ఎంత బిల్డ్ చేయొచ్చు తెలిసినా, చాలా ఇప్పటికీ సగం ఆఫ్ ద హాఫ్ ఆఫ్ ద వియత్నాం ఆల్రెడీ తిరిగేసాడండి. 50% వియత్నాము కంప్లీట్ చేసేసినా ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని ప్లేసెస్, ఆ నింబిమ్ క్యాడ్బే హనాయి ఆ స్నేకి రోడ్స్ సాపా ఇవి కొన్ని ఉన్నాయి. దీని తప్ప మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ని ఆల్రెడీ చుట్టేసినాయి అక్కడ వియత్నాంలో. సో అన్ని చోట్ల నేను చూసుకున్నప్పుడైతే రోడ్లు చాలా శుభ్రంగా ఉంది, రోడ్లు బ్రహ్మాండం. శుభ్రత విషయానికి వస్తే అది దుమ్ములేసిపోయింది, ప్రతి చోట శుభ్రంగా ఉన్నాయి. ఇంకా వాళ్ళు జస్ట్ కొంచెం థింక్ చేసి డైరెక్ట్ ఫ్లైట్లు పెట్టి కొంచెం ఈ టూరిజం మినిస్టర్లు కొంచెం థింక్ చేస్తే వియత్నాము టూరిజంలో బూమింగ్కి వెళ్ళిపోతుంది తెలుసా. కొంచెం స్కామ్స్ అరిగట్టేసి కొంచెం ఇది చేస్తే నెక్స్ట్ లెవెల్ థాయిలాండ్ని ఈజీగా బీట్ చేసేస్తుంది వియత్నాం అయితే. కానీ వాళ్ళు ఎందుకు అట్లా ఆలోచించట్లేదో నాకైతే తెలియట్లేదు. వాళ్ళ కరెక్ట్గా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే ఈ దేశం బీభత్సంగా ఎదిగిపోతుంది. మామూలు ముందులేదు ఇది, థాయిలాండ్ గీలాండ్ అంతా వేస్ట్. థాయిలాండ్ ఇది ఎప్పుడో కొట్టేసింది ఏం చెప్పాలంటే. వాళ్ళకి సెక్స్ టూరిజం లేకపోతే థాయిలాండ్ది పడిపోతుంది. ఇది ఎప్పుడో కొట్టేసింది వియత్నాం, ఆ బిల్డింగ్స్తో కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో కానీ వీటితో ఎప్పుడో కొట్టేసింది. చాలా బాగుంది. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నా, బాగున్నారని కోరుకుంటున్నా. ఇట్లు ఇట్లు ఒంటరి ప్రయాణికుడు, ఒంటరి ప్రయాణికుడు, ఒంటరి ప్రయాణికుడు, ప్రయాణికుడు. బై బాయ్. ఒంటరి ప్రయాణికుడు, ఒంటరి ప్రయాణికుడు, ప్రయాణికుడు, ఒంటరి ప్రయాణికుడు, ఒంటరి ప్రయాణికుడు. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఇట్లు మీ ఒంటరి ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వియత్నాం.